సాఫ్ట్వేర్ ఆఫీసుల్ని తలపించేలా కార్యాలయం, ఒక్కొక్కరికి ఒక కంప్యూటర్, సమర్థంగా పనిచేసే ఉద్యోగులు. అయితే వీరందరినీ పోలీసులు కటకటాల్లోకి నెట్టారు. ఎందుకు అరెస్ట్ చేశారని అనుకుంటున్నారా? ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా బెట్టింగ్ల పేరుతో కోట్లు కొల్లగొట్టిన గేమింగ్ ముఠా ఇది. సైబరాబాద్ పోలీసులు వారి ఆటకట్టించారు. ఢిల్లీలో గేమింగ్ బెట్టింగ్ల పేరుతో కోట్లు కొల్లగొట్టిన సైబర్ మోఠాను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. 8 మంది సభ్యులున్న మోఠా బ్యాంకు ఖాతాల్లోని 41 కోట్ల రూపాయలు జప్తు చేశారు. ఒక సైబర్ నేరానికి సంబంధించి ఇతర భారీ మొత్తంలో సొమ్మును జప్తు చేయటం దేశంలోనే ఇదే ప్రథమమని పోలీసులు తెలిపారు. గతేడాది డిసెంబరులో రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలానికి చెందిన బాలుడు గేమ్కింగ్ 567.com లో గేమ్ ఆడుతూ 98 లక్షలకు పైగా నగదు పోగొట్టుకున్నాడు. అయితే ఆ డబ్బు ఎక్కడికి చేరిందనే అంశంపై నిఘా పెట్టిన సైబర్ పోలీసులు ఫోన్ పైసా సంస్థ ఖాతాకు చేరినట్లు గుర్తించారు. గేమింగ్ అప్లికేషన్ ఆన్లైన్, మీరు ఒక లాగిన్ క్రెడెన్షియల్స్ క్రియేట్ చేయాలి, తర్వాత ఈ లాగిన్ క్రెడెన్షియల్స్ గ్యాంగ్ దగ్గర ఉంది. ద మూమెంట్ వెన్ యూ క్రియేట్ ఇట్ గోస్ టు ద గ్యాంగ్. సో అండ్ యూ మేక్ అ పేమెంట్, యూ కెన్ క్రియేట్ యువర్ లాగిన్ ఓన్లీ ఆఫ్టర్ మేకింగ్ పేమెంట్. Once payment has been received, they start supervising, monitoring your account. How much money you are putting in, how much you are winning initially. If you keep putting in more amount, then they start manipulating it from inside. And you end up having a lot of losses. దర్యాప్తు చేపట్టిన సైబరాబాద్ పోలీసులకు ఢిల్లీ కేంద్రంగా ఈ చీకటి దందా నడుస్తున్నట్లు తెలిసింది. వెంటనే నిందితుల కదలికలపై నిఘా ఉంచి మొదట ఢిల్లీలో ఒకరిని అరెస్టు చేశారు. అనంతరం ఆరా తీయగా నోయిడాలో ఖరీదైన నివాస సముదాయంలో వ్యవహారం నడిపిస్తున్నట్లు గుర్తించారు. రెక్కీ నిర్వహించి మొత్తం 8 మందిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల బ్యాంకు ఖాతాల నుంచి 41 కోట్ల రూపాయలు జప్తు చేయడంతో పాటు 193 సెల్ఫోన్లు, 21 ల్యాప్టాప్లు, 21 POS యంత్రాలు స్వాధీనం చేశారు. విదేశాల్లో ఉండే కొందరు సైబర్ నేరగాళ్ల కనుసన్నల్లో ఈ ఆన్లైన్ గేమింగ్ దందా నడుస్తోందని పోలీసులు తెలిపారు. బెంగళూరు, ఉత్తరాఖండ్కు చెందిన 8 మంది వ్యక్తులు గతంలో నకిలీ కాల్ సెంటర్లలో టెలికాలర్లుగా పనిచేశారు. అయితే వీరి సమాచారం సేకరించిన సైబర్ నేరగాళ్లు వీరిని సంప్రదించారు. తమతో కలిస్తే భారీగా కమిషన్లు ఇస్తామని ఒప్పించారు. వెంటనే గేమింగ్ దందాను మొదలు పెట్టించారు. బాధితుల నుంచి కొట్టేసిన డబ్బులకు సంబంధించిన లావాదేవీలను జరపడానికి నిందితులు అనుసరించిన విధానం చూసి పోలీసులే ఆశ్చర్యపోయారు. వివిధ రాష్ట్రాల్లోని నిరుపేదల్ని గుర్తించి వారి పేరుపై బ్యాంకు ఖాతాలు తెరిచారు, లావాదేవీలు నిర్వహిస్తున్నారు. దీనికి గాను ఖాతాదారుకు ప్రతి నెలా కొంత కమిషన్ చెల్లిస్తున్నారు. మొత్తం 233 మంది బ్యాంకు ఖాతాలు వినియోగించినట్లు పోలీసులు తెలిపారు. వీరికి నోటీసులు జారీ చేయనున్నారు. అయితే ఈ కేసులో బ్యాంకు సిబ్బంది ప్రమేయముందని, నిరూపణ అయితే వారిపైన కేసులు నమోదు చేయనున్నట్లు పోలీసులు తెలిపారు. వాళ్ళు దేనికి పర్మిషన్ అడుగుతున్నారు? ఆ ఒక అప్లికేషన్ లో మేము కాంటాక్ట్ డీటెయిల్స్ ఇవ్వాల్సినది అవసరం ఉందా? ఇస్తే వాళ్ళు దేనికి అది ఉపయోగం అవుతుంది? నేను ఆ అప్లికేషన్ వాడాలంటే కొన్ని అప్లికేషన్స్ మన మీడియా ఫైల్స్కి యాక్సెస్ అడుగుతుంది. అంటే మన ఫొటోస్కి, మన వీడియోస్కి, మన డాక్యుమెంట్స్కి, ఫోన్లో ఉన్నటువంటి ఈ ఫైల్స్కి ఈ అప్లికేషన్ని యూజ్ చేయాలంటే ఈ పర్మిషన్ ఇవ్వాల్సినది అవసరం ఉందా అనేది మేము తెలుసుకోవాలి. ఫోన్లో ఉన్నటువంటి చాలా ఇన్ఫర్మేషన్కి యాక్సెస్ అడుగుతారు. ఏదైనా అప్లికేషన్ని మేము డౌన్లోడ్, ఎస్పెషల్లీ లొకేషన్ రిలేటెడ్ అడుగుతారు ఆర్ వేరే అదర్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అడుగుతారు. సో ఏదైనా అప్లికేషన్ని మేము డౌన్లోడ్ చేసుకున్నప్పుడు ఆ అప్లికేషన్ను ఎటువంటి మన ఫోన్లో ఉన్నటువంటి ఎటువంటి ఇన్ఫర్మేషన్ది పర్మిషన్ అడుగుతుంది, అది అవసరమా లేదా, ఇవ్వాలా లేదా, ఇస్తే దాన్ని ఆ ఇన్ఫర్మేషన్ని వీళ్ళు దేనికి వాడుతున్నారు, మనకు సర్వీస్ ఇవ్వడానికి దేనికి వాడుతున్నారు, ఇవన్నీ తెలుసుకున్నాకనే ఇట్లాంటి అప్లికేషన్స్ని డౌన్లోడ్ చేసుకోవాలి, పర్మిషన్ ఇవ్వాలనేది కూడా మేము కోరుతున్నాం. పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న గేమింగ్ యాప్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని సైబరాబాద్ పోలీసులు సూచిస్తున్నారు.